మేడం నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు మీకు సీట్ వచ్చినందుకు ఎలాంటి సెలబ్రేషన్ చేసుకుంటారు? మేము చాలా ఆనందంగా ఉన్నాం సార్. మాకు ఒక దళిత మహిళని, నేను ఒక గరీబ్ ఆమె, నేను మా పద్మరావు సార్ మాకు ఇంత మా మీద దయ చూపించి మాకు ఒక దళిత అమ్మాయికి ఇచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్. అగర్ మీరు గెలిచిన తర్వాత మీ ప్రజలకు ఎలాంటి హామీ ఇవ్వగలరు? ఇప్పటివరకు అయితే నాకు ఏ పదవి లేకున్నా కానీ రాత్రి పూట పగలు అనగా అందుబాటులో ఉండే. ఇప్పుడు ఆ పదవి వచ్చినాక ఇంకా ఏ టైం అంటూ లేకుండా కూడా నేను వాళ్ళకి ఎట్లాంటి సాయం, ఎట్లాంటి ఆపద ఉన్నా కానీ నేను వెళ్తా సార్, వాళ్ళకు వాళ్ళ దగ్గరికి వెళ్తాను. ఎలాంటి ఏమన్నా హామీలు ఇవ్వగలరా మీ ప్రజలకు, మీరున్న ఏరియా ప్రజలు? మా పద్మరావు సార్ ఏం చెప్పారంటే మనము హామీలు మాత్రం అంటే ఖచ్చితమైన హామీలు అంటే మా సార్ మాట్లాడతాడు. మీ మామూలు మామూలు అయితే మేము మాట్లాడతాం సార్. రోడ్ ఇవి ఏమైనా ఉంటే మేము సార్ వద్ద తీసుకెళ్తాము, మాట్లాడతాము. అదే పెద్ద పెద్ద హామీలు అంటే అన్నని పిలిపిస్తాం, పద్మరావు సార్ని పిలిపించి మాట్లాడిస్తాం సార్. అంటే ఇప్పుడు మీరు 100% గెలుస్తారని నమ్మకం ఉందా, లేకుంటే వేరే పార్టీ మీకు ఏమైనా కాంపిటీషన్ ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? మేము గెలుస్తాం సార్, కంపల్సరీ. కేటీఆర్ సార్, కేసీఆర్ సార్ గారు మాకు ఇన్ని చేసినాక మేము ఎందుకు గెలవం సార్? సంక్షేమ పథకాలు ఇన్ని చేసినప్పుడు మేము కంపల్సరీ గెలుస్తాం సార్. ఇంకోటి సార్, మేము 6 ఏళ్ళు అయింది మేము గెలిచి కూడా, టీఆర్ఎస్ గెలిచి కూడా, బీజేపీ గెలిచి కూడా 6 ఇయర్స్ అవుతుంది. మేము చేసిన అభివృద్ధి పనులు ఎన్నో ఉన్నాయో మేము చూపిస్తాము, ఒక 100% చూపిస్తాము. వాళ్ళని ఒక 2-3 చూపిమనండి సార్. మేము కంపల్సరీ మేము వాళ్ళ అందుబాటులో ఉన్నట్టు ఇప్పుడు మీరు కూడా మా ప్రజల వద్దకు రండి, నాది ఏందో తెలుసుకోండి సార్. మీరు సరే మేడం, మీ ప్రజల దగ్గరకు ఆల్రెడీ మేము తెలుసుకుంటాము, కొందరు ఆల్రెడీ పబ్లిక్ పోల్ చేస్తున్నాము. ఒక్కొక్క కార్పొరేటర్ దగ్గర వాళ్ళ ఉన్న పబ్లిక్, వాళ్ళ ఏరియా, మంచి చెడులు అన్నీ మేము తెలుసుకొని సర్వే చేసిన తర్వాత మీ దగ్గరకు వస్తున్నాము. కొంత మంచి ఉంది, కొంత చెడు ఉంది. ఆ చెడుకి ఎలాంటిది హామీలు ఇవ్వగలరు వాళ్ళకి? ఏమన్నా చెడు ఉంటే ప్రజలకు, అన్న వాళ్ళకు, అక్క వాళ్ళకు సారీ, నా వల్ల ఏమన్నా తప్పు ఉంటే. ఇప్పుడు ఇంత ఇప్పటిదాకా మీరు గెలవలేదు, వేరే కార్పొరేటర్ వల్ల కొన్ని మాకు సహాయాలు అందలేదు, వాళ్ళ ఇంటికి మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు అలా అని చెప్పేసి చెప్పారు ఇప్పటి వరకు వేరే కార్పొరేటర్స్ వాళ్ళు. మీరు అట్లాంటిది ఏమన్నా రెక్టిఫై చేయగలరా, అందరికి అందుబాటులో ఉండగలరు? లేదు సార్, మేము అందుబాటులోనే ఉంటాం, అట్లేం లేదు. కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు ఆమె కొంచెం, ఆమె కూడా మంచిదే, అట్లేం లేదు. కానీ కొంచెం ఒంట్లో బాగాలేక వాళ్ళ డాడీ చనిపోయి ఆమె బయటికి రాలేకపోయింది, అంతేలే. కానీ ఏదున్నా కానీ మేము చూసుకున్నాం. మా డివిజన్ ప్రెసిడెంట్ కృష్ణ గారు, మేము సీనియర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మేము బయలుదేరినాము, మేము అన్నీ చూసుకున్నాము. మేము లాక్డౌన్లో కష్టపడ్డాం సార్, ఏ బీజేపీ ఏ కాంగ్రెస్ కష్టపడలేదు. మేము వాళ్ళకు వరద బాధితులు వచ్చినప్పుడు మేమే అండదండగా ఉన్నాము. మీరు కనుక్కోండి మా గురించి కూడా. మేము ఏ పార్టీ వాళ్ళు రాలేదు, ఇప్పుడు వచ్చి మాకు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాగానే మమ్మల్ని కనీసం ఈ 10,000 ఇయ్యనీకి ఉంటే కూడా వాళ్ళే చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ఇవ్వకుండా వాళ్ళే చేస్తారు అంటారు. అంటే ఈ వచ్చే ప్రతి ఒక్కరికి 10,000 ఫ్లడ్స్ వల్ల ఏదైనా ఎఫెక్ట్ పడుతుందా మీ ఎలక్షన్ పైన? లేదు సార్, ఫ్లడ్స్ వాళ్ళు మీరు కావాల్సి ఇప్పుడు మనం పోయే ఏరియా మొత్తం వాళ్ళే ఉన్నారు సార్. ఇక్కడ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మీరు కనుక్కోండి. ఫస్ట్ ఇక్కడ నుంచే స్టార్టింగ్ అయింది ఆ రోజు నైట్. మేము నైట్ 7:30 నుంచి 3:30 వరకు అన్న లాలపేట నుంచి మళ్ళీ ఇక్కడంతా నేను చూసుకున్నా. అన్న ఇక్కడ వచ్చి అన్న చూసుకున్నాడు పద్మరావు సార్. మేము ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాం సార్. ఇక్కడ వరద బాధితులకు ఇచ్చినామా, మరి ఎవరికి ఇచ్చినామా మీరు కనుక్కోండి సార్ కొంచెం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మీరు గెలిచిన తర్వాత మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇప్పుడు మనతోటి పద్మరావు సార్ వాళ్ళ కొడుకు ఉన్నాడు, ఒక్కసారి తను 2 మాటలు అడిగి తెలుసుకుందాం. రండి, ముందుకు రండి సార్. నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు తండ్రి తర్వాత కొడుకు, మీరే అన్ని ముందు కూడా నడిపిస్తున్నారు, మేడంకి ఎంతవరకు సపోర్ట్ ఉంది? ఇప్పుడు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ప్రతి 5 డివిజన్లు ఉన్నాయి మొత్తం. 5 డివిజన్లో ప్రతి ఒక్కరు వాళ్ళ కొడుకులం కాబట్టి మా తమ్ముళ్ళు ఒక్కొక్క డివిజన్ ఒక్కొక్క డివిజన్ చూడడం జరుగుతుంది. ఇప్పుడు మెట్టుగూడ నుంచి నేను ఇన్ఛార్జ్గా ఉన్నా. ఇప్పుడు మేము చేసిన అభివృద్ధి పనులే కానీ, షాదీ ముబారక్ కానీ, వీడో పెన్షన్స్ కానీ, పెన్షన్స్ కానీ, ఇవన్నీ వరద సాయం, ఇవన్నీ అభివృద్ధి ప్రగతి నడపడం జరుగుతుంది. కావున మేము అందరం చేసిన డెవలప్మెంట్ ప్రకారమే మాకు ఓట్లు, జనం కూడా ఓట్లో మాకు ఫేవర్గా ఉంటారని చెప్పి మేము మాట్లాడు చేస్తాం. అంటే జనం సపోర్ట్ మీకు 100% ఉంటుందండి? 100% ఉంటుంది. లాస్ట్ టైం కూడా మేము ఈ డివిజన్ నుంచి గెలవడం జరిగింది, 5 డివిజన్లు గెలవడం జరిగింది. ఈసారి కూడా మేము భారీ మెజారిటీతో గెలుస్తాం. గెలిస్తారు 100% నమ్మకం ఉంది? పక్క 100% నమ్మకం ఉంది. గ్రేటర్ ఈ ఒక్క డివిజనే కాక మొత్తం గ్రేటర్ హైదరాబాద్ 100కు 100 సీట్లు మేము కైవసం చేసుకుంటామని చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏఆర్ కృష్ణ డివిజన్ ప్రెసిడెంట్ కూడా ఇక్కడ కేసీఆర్ గారు చేసిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు సంక్షేమ పథకాలు ఎన్ని అవే మనకు సరిపోతాయి మనం గెలుపుకు. గత 6 సంవత్సరాల నుంచి కూడా మా గెలిపేందు ప్రజలు చూస్తున్నారు. మొత్తం రాష్ట్రం కాకుండా దేశవ్యాప్తంగా కూడా టీఆర్ఎస్కు ఒక మంచి పేరున్నది. ఈ రాబోయే రోజులలో కూడా రాష్ట్రం కూడా ఆదర్శ రాష్ట్రం కూడా నిలబడే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి.
కొత్త విషయం ఏంటంటే ఇప్పుడు ఈ మెట్టిగూడ డివిజన్ వరకు కూడా గతంలో జరిగిన పొరపాట్లకు మేము కూడా అంగీకరిస్తాము. ఇక ముందు అటువంటి జరగవు. రాత్రి బావులు అహర్నిలు కృషి చేసి మన కార్పొరేటర్కు పూర్తి సపోర్ట్తో 100 కాదు 200% గెలుస్తాను ధీమతో ఉన్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ.